జెర్సీ. సో ఇది రంజిత్ అనే ఒక క్రీడాకారుడు మన బొంబాయిలో. ఆయన ఎన్ని ఏ విధమైనటువంటి బాధలు పడ్డాడు అనేది ఇక్కడ ఆయన చిత్రంగా తెరకెక్కించారు. సో ఇది క్రీడ అనేది మన క్రికెట్ అనేది ప్రపంచ క్రీడగా ప్రపంచ ఆటగా గుర్తించారు. సో గతంలో మనము ఆటలు ప్రతి ఒక్క ఏదైతే వాలీబాల్ అయితే బాస్కెట్బాల్ అయితే ప్రతి ఒక్క ఆటలని కూడా మనం వ్యాయామం అంటే ఆరోగ్యం సక్రంగా ఉండడానికి కోసమే ఆటలని మనము ఇదివరకు ఆడేటోళ్ళం. కానీ అది రాను వ్యాయామం అనేది ఆట అనేది ప్రపంచ దేశ రక్షణ కోసం మన జీవితాలని మెరుగుపరిచేదానికోసం కొన్ని వందల వేల కోట్లైనా కూడా ఈ ఆటలకు అనేది కూడా ఖర్చు పెట్టడం ఎంతో గణనీయంగా చెప్పుకోవచ్చు. సో క్రికెట్ అనేది ప్రపంచ క్రీడగా గుర్తించారు. తర్వాత మనం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి చిత్రాల్లో క్రికెట్ గురించి ఇంత అద్భుతంగా ఇండియాలో ఇంతవరకు మరొక చిత్రం రాలేదు. నానిగారు సో చాలా ఫెంటాస్టిక్గా చేశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అ వాల్యుబుల్ థింకింగ్. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్టూడెంట్ చూసి తనలో లైఫ్లో ఉన్నటువంటి లేటెస్ట్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ పడేటువంటి బాధలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఫ్యామిలీలో వచ్చేటువంటి కలతలు వాటిలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కూడా ఫ్యామిలీ ఎటువంటి చక్కదిద్దుకోవాలనే అంశాలు కూడా చాలా బాగున్నాయి. చిత్రంలో మనం ఈ చిత్రం చూసిన తర్వాత చాలా లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సో క్రికెటర్ ఎప్పుడైనా కూడా తన గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నేను 4-6 కొట్టేటప్పుడు చేసే 4-6 కొట్టినప్పుడు ప్రేక్షకులు మాత్రం చాలా ఆనందపడతారు. కానీ గ్రౌండ్ కొట్టేటప్పుడు క్రీడాకారుడు మాత్రం నేను ఒక రన్ నుంచే స్టార్ట్ చేశాను కదా అన్న ధైర్యం తనలో స్ఫూర్తి ఇమిడి ఉంటేనే అక్కడ గ్రౌండ్లో నిలబడగలడు. తర్వాత తనలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఎంతైనా సరే నేను నా జీవితాన్ని నేను కోల్పోయినా కూడా ఈ ఆట మాత్రం నేను ఓడిపోయినా కూడా ఆట మాత్రం ఓడిపోకూడదని ధైర్య స్ఫూర్తులతోనే ఆడితేనే ఆట గెలుస్తుందని ఆనాడు మన కపిల్ దేవ్ గారు ఇండియాకి కప్పు తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే సంతోషాన్ని మనం వ్యక్తత్వం చేశారు. తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా ఎంతో ఆనందం చేసి మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి ఘనతను కూడా ఇటువంటి ఆనంద సినిమా చిత్రం చూసినప్పుడు కూడా కొన్ని సన్నివేశాలు సచిన్ టెండూల్కర్ ఆడేటువంటి ఫీలింగ్స్ కూడా తీసుకొచ్చినటువంటి కనిపిస్తాయి. సో టోటల్గా సూపర్ డూపర్ హిట్ సినిమా ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం ప్రతి ఒక్కరు చూసి ఆనందించాలని కోరుకుంటున్నాం. నమస్కారం.